నల్లన్నకో ముద్ద మటితల్లికి ముద్ద ఎలుగు పులుగు సెల్లి ఎనబోతు మా తల్లి గండు పులి మనమెకము కాపలా ఇచ్చావు చెట్టు పుట్టాగాలి చెలమెల్ల నీరూరి బొవ్వెట్టి దీవించి బొట్టెట్టి పంపావు పక్కలో బిడ్డల్ని సంకనెత్తావు రాజుల్ని చేశావు కోటలా మిగిలావు కొట్టినా కొమ్మల్ని నేలకే ఇస్తాను గెలిచినా ఊళ్ళన్ని నీ పేర రాస్తాను అడవి తల్లే నాకు గుణమనిచ్చింది ఆపదొస్తే నేను గణమనవుతాను గణమనవుతాను. ఇది డ్రైవింగ్ లైసెన్స్ సార్, ఇది ఆర్సీ సార్. కింద సంచిలో ఏంటి? ఇదా సార్, ఇది నా ఆస్తి పేపర్లు సార్. లేకపోతే ఏంటి సార్, మొన్నే అన్ని చూశారు కదా సార్, మళ్ళీ చూస్తానంటారేంటి సార్? మొన్న చూసింది మేమురా, ఈరోజు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు మీరు ఒకటి కదా సార్? ఏరా కళ్ళు దొబ్బినియా, మేము పోలీసు వాళ్ళంరా, వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు. సారీ సార్. ఏంటి రాసామే, వాడితో ఇచ్చి పుచ్చుకోవాలేంటి? ముందు ఇప్పి చూపించమను. అబ్బా ఇప్పి చూపించడానికి దాని సన్నీలు ఏనండి, సిమెంట్ బస్తాలు దులిపితే దుమ్ము కొట్టుకుపోతాం. రే నువ్వు పదరా. థ్యాంక్ యూ సార్. ఏంటి రామసామే, బేరం తెగినట్టుందా? ఏందన్నా నువ్వు కూడా? స్టేషన్ డ్యూటీ చాలుగానే పదండి స్టేషన్ కెళ్ళి తీదాం. బండి ఆపోయా, అది ఒకటి చూసి పోదాం. ఏయ్ స్టాప్, అగు సార్. లైసెన్స్ ఇదిగో సార్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి సార్. ఎక్కడికి? అటకేశ్వరం సార్. అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది? హైవే మించి పోవచ్చుగా. మా సార్కి అడవి దారంటే ఇష్టం సార్, అందుకని. అడు ఒకటేనా సరు కంటే కూడానా? సార్ 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 ఫ్లోర్ తీయకండి. ఎవడో పడేసింది? ఎవడో? నేనే బే, నేనే లాగా. అయితే ఏంది, నువ్వు అన్న లాడువా? లాడ్నర్ లాడ్నర్ కొడక లాడీస్ కు దెబ్బతి వచ్చినప్పటికి ఒక్కొక్కడి కాళ్ళుకి కొడతా కొడతలా కారు నుంచి వస్తారా? మిమ్మల్ని అంబులెన్స్ ఎక్కించి పట్టించండి. బాగున్నా కొడక, నీ కరెక్ట్ మొక్కడు నింపుతా సార్. వీడు ఎవరు తాగున్నాడు సార్? మనల్ని ఎక్సైజ్ చేయడం తేడా అక్కడ కొడుతున్నాడు, మీరు తొందర సార్. సర్హద్ భీమ్లా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీశైలం తహసీల్, హట్కేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ గుర్తులేదు, పర్లేదా? చెక్ పోస్ట్ ఇది, ఏం బాలేజీ చెప్పలేదు? బాగా మంది మీద ఉన్నాడు సార్. అది దిగింది కానీ పొగరే దిగల. ఏ రామస్వామి ఫోన్ తీసుకో. ఏ ఇటివో ఇవో, ఏ సుదర్శన్ ఏం చూస్తా ఎక్కించు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగో ఇంట్లో తాళం పెట్టరా, రూల్ ఫాలో అయితే తోలు తీస్తా. Thank you.
బలిసినోడు తాగి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం సార్. సార్ మా సార్ రిటైర్డ్ అవ్వాలి, మందు కూడా కొట్టాలి తెచ్చింది. నువ్వు నా డ్రైవర్ పాడ్డమైన వాళ్ళు అడుక్కోకు. శక్తి సార్ ఇచ్చే పంచలోడు తీసుకొట్టారుగా. పైన చొక్క వదిలేసాంగా, కట్టుకురా. నాకు సిగ్గులేదు, నేను ఎలానే వస్తా. మాకుంది లోపల లేడీ కాన్స్టేబుల్స్ ఉన్నారు, కట్టుకురా. ఏయ్ పేరేంటన్నా? డానీ, డానియల్ శేఖర్. నీ పేరేంటి? భీమ్లా, భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదన్నా? అక్కర్లేదు, కట్టుకురా. సుదర్శన్ తీసుకురా. సార్ ఇది ఎక్సెస్. క్యూలోనా? వస్తున్నావు. ఇది మన లాకప్ ఎక్కడా? అవసరం లేదు, అడుగుచ్చు. తప్పు సార్, నాలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తేలా? సంకెళ్ళే సెల్లో పెట్టండి. ఎందుకు రెచ్చగొడతావు, కూర్చో. ఎందుకు అరెస్ట్ చేసావు? స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం. నువ్వు వేగంగా వైన్ షాపే మూసుకొస్తున్నావు. అరెస్ట్ చేయక శాలరీ కొట్టి సన్మానం చేస్తాం. బార్డర్ క్రాస్ చేయడం ఏంటి? నేను వెళ్ళేది నల్లపట్ల. అది తెలంగాణలోగా ఉంది. నల్లపట్ల తెలంగాణలోనే ఉంది, కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్లో ఉంది. టెక్నికల్గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు. కూర్చో. దీని వెనకాల ఇంత టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్. నీకు తెలియని లా కూడా చాలా ఉంది. ఏంటో బాబు, ఈ స్టేట్లో ఒక మనిషి 3 లీటర్ మందు క్యారీ చేయొచ్చమ్మా. ఇదిగో నువ్వు వేగంగా 30 లీటర్లు మోసుకొస్తున్నావు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 సెక్షన్ 34 ప్రకారం పనిషబుల్ అఫెన్స్. ఇందాక ఎక్సైజ్ ఆఫీస్ని ఎస్ఆల్జీ సబ్స్ట్రాక్ట్ చేసావు, సెక్షన్ 50A. డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేయి చేసుకున్నావు, ఐపీసీ 353. బెదిరిస్తున్నావా నన్ను? బెదిరిస్తున్నావా? ఏంటి ఏ రామస్వామి సార్, రాయబోయే ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఓకే సార్. బైబుల్, భగవద్గీత కూడా రాసుకోండి. రాయబోయ్ 50A, B, C, D, Z వరకు రాసుకో. ఏ ఇందాక మీ ఎక్సైజ్ జీప్ లైట్ బదులు కొట్టాడుగా. అవును సార్. పీడిపీపీ యాక్ట్ కూడా అడ్చి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో. బిగిద్దావి నా కొడుకుని. యో పోలీస్, నువ్వు పెట్టిన యాక్ట్లు అన్నిటికి ఇది నా రియాక్షన్. పొద్దున్నోడికి ఎందుకమ్మా ఇలా తీసురా. అది నాది. ఇది ఏమన్నా టెలిఫోన్ ఎక్స్చేంజా? స్టేషన్కి వచ్చాక ఫోన్, కాల్స్ అన్నీ మావే, ఎవడం కుదరదు. సరే ఎవరు చేస్తున్నారు చెప్పు. వివి వినాయక్. సినిమా డైరెక్టరా సార్? ఎవరు? గాల్లు సుమ్ములు చెప్తాడు ఆయన. మరి ఈడెవడు? వాయిస్ విలన్లా ఉంది, వేషం ప్రొడ్యూసర్లా ఉంది. ఏయ్ ముందా కాల్ కట్ చేస్తా. సార్ షాట్లో ఉన్నారు, అయ్యాక చేస్తారే. ఏయ్ ఏయ్ ఇటు ఏయ్ కూర్చో, కూర్చో. ఏయ్ ఎక్కుచే, కూర్చో, కూర్చో. హీరోయిన్లు ఉన్నారు చూడండి సార్. చూస్తా చూస్తా. అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకొచ్చిందే. పంచలు ఇప్పడం, పక్కన వాళ్ళ ఫోన్ చూడటం, అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి. ఆడనే మర్చిపోకండి సార్, మీరు చూడండి సార్. ఏంటో కూడా రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్. ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని. బట్టి విక్రమార్క. ఎవరు సార్ ఆయన? కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు.
పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సార్కి. ఓహో జిఎంఆరా ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ మగాలంతా ఎందుకు సార్? కీర్తి సురేష్ నెంబర్ నేను చూడండి. కీర్తి అంటే కేనేగా? చూస్తా చూస్తా. కామేశ్వరరావు, కోటేశ్వరరావు. కేటీఆర్ పర్సనల్. ఇంకేమున్నాయి చూడరా? చూస్తున్నా నాకు చూడు, తొందరగా చూస్తున్నా నాకు చూడు చూడు. ఏమైంది? ఏందన్నా? కేసీఆర్ గారు పడుకో, అది సీఎం గారు నంబర్ కాదు. మీ ఐజీ చందన్ రావు గారిది. నాయక్ చెప్పు సార్. ఏంటి చెప్పు? ఇందాకే ఒకరిని అబ్కారీ కేసులో అరెస్ట్ చేశాను సార్. కంగ్రాచులేషన్స్. సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి. ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది నాయక్. వాడు ఎక్స్ మిలిటరీ అంట. మిలిటరీ అయితే భయం ఎందుకు? అయినా ఎక్స్ అంటున్నావు కదా. అడిగి పొలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్. తెలిస్తే దాంతోపాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా వాడి ఫోన్లో ఉంది. అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్? రాసేసాను సార్. చుక్కలు పెట్టించుకుంటారా? చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు చెప్తా. రాసేసారా? ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయక్? నాకు అసలు షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా, థ్యాంక్ యూ. లేదు సార్, రాయకపోతే ఆడే రాయింగ్ చేసేలా ఉన్నాడు. అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు నాయక్, ఉంటారు. వాళ్ళకేం పోతుంది? మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా. యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్. రాసేసాను సార్. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్. బాబు నీకు దండం, వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు. విన్నావా నాయక్? వాడిని కెలక్కు, కంఫర్టబుల్గా ఉంచు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సార్ సార్ రామస్వామి సార్, సార్ ఫోను ఈ డ్రైవర్ ఫోను తీసుకురా. ఓకే సార్. వాడికి అక్కర్లేదు, అర్ధరాత్రి అనవసరంగా అందరూ లేపుతాడు. సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లోపలికి వచ్చి కూర్చోండి. నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్గా ఉంది సార్, ప్లీజ్ ప్లీజ్. ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది? అందులో వాళ్ళకి కాల్ చేస్తే సెల్యూట్ చేస్తారా? పోలీసు వాళ్ళకి సెల్యూట్ చేయడం కొత్త కాదు, కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కుమింగ్ చేస్తాం. ఈరోజు కూడా అదే చేసాం. నువ్వు దొరికావు అంతే. దొరికితే అరెస్ట్ చేస్తారా? నేనేమైనా స్మగ్లర్నా? నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా? కానీ సాదాసీదగా బిహేవ్ చేసావు నువ్వు. కనపడగానే కానిస్టేబుల్ని కొట్టావు, మేము సర్దుకుపోతాం. ఎక్సైజ్ లో కొట్టావే, వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. నువ్వు నన్ను కొట్టావు ఒక్కసారి కదా, రెండు సార్లు. ఓ అన్నయ్య తమ్ముడిని కొట్టాడు అనుకో. నిద్దరలో ఉన్నాడు కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట? సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు. ఏంటి? పోయి పడుకోవాలి. ఇంకా కేసు ఫస్ట్ అవర్లో ఉండేటట్టు చూడు, తర్వాత ఊరు వెళ్ళాలి.
ఊరు ఇప్పుడప్పుడు వెళ్ళడం కుదరదు కానీ 10 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు. తెలిసిన లాయర్కి ఎవరికైనా ఫోన్ చేసుకో. 10 రోజులు నేను జైల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా? ఏం పిక్తావు? ఎవరు అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు? రోజులు జైల్లో ఉండాలంట స్ట్రెస్ పేర్చి పడి దొప్పాయి అనుకుంటావు? అంటే మాట్లాడరా. ఏంటన్నా? ఏంటన్నా? సరే కూర్చోండి, మాట్లాడదాం ప్లీజ్. అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్, నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా. నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను పుల్లిన ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ని. సరే ఫోన్ చేసుకో, మళ్ళీ రేపు పొద్దున కోర్టులో లాయర్ దొరకదు, కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నేను ఊరెళ్తుంటే నాకు ఈ గోలేంటి బ్రదర్? తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచి నీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ అ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా బారా? అరే నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, అక్కడ అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి 4 డ్రింక్లు వేస్తే ఏమొద్ది? రూల్స్ రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్, ఒక్క పెగ్ సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కదా. సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్, మా మదర్ క్యాన్సర్ 4th stage. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్, తల బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ హలో. ఏమయ్యా నాయక్, అంత కంఫర్టబుల్ గా ఉందా అక్కడ? అంత బానే ఉంది సార్. మీరు చెప్పినట్టు లోపల కూర్చోబెట్టండి సార్, అంత బానే ఉంది సార్. ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరి ఏంటా గోలంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు అడుగు? బానే చూస్తున్నాను సార్. 20 బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ. సార్ కాళ్ళు కొట్టుకోమంటారా? ఒక్క కేసు సార్ పెగ్గింగ్ సార్. సార్ ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలంటి వాడికి ఏం కావాలో ఇచ్చి పార్త పండి ముందు. అలాగే సార్. కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు. సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసింది అనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెడతారు. అరుణి
ఏమను నెంబర్ మార్చొద్దు. అలాగే సార్. ఇది కూడా తీసుకెళ్ళి. ఏంటి ఇంకా ఎవరికి ఫోన్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోలేదా? అదే చూస్తున్నా. యాక్చువల్లీ నాకు రా ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకు ఎలా తెలుసు? ఏ ట్రాన్స్ఫర్ అను కావాల? ఇక్కడే పుట్టి పెరిగిన నాకెందుకు? పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా? జోక్ బలిసి కొట్టుకుంటున్నావు. సార్ సార్ ఎన్ని గంటలకు మెడికల్ టెస్ట్? 9:30 సార్. సార్ మా సారు పొద్దునే వస్తాం. ఎస్ సార్. సార్ స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గు లేదు, పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళి 10 ఏళ్ళైంది, నేను నిన్నేమని అనగలుగుతున్నానా? పెడితే తిన్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తా ఉన్నావు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. అయినా సుగుణ, మందు పోసాం అన్నా కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను తెలిసే సంగతి. దాని దెబ్బకి యాదవ్ 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి యాదవ్కి బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా అయ్యారు నా జీవితాన్ని మార్చిన మీరు దేవుడు అండి. మీద ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి దగ్గర పెట్టుకుంటాను అంట. మా ఆవిడతో కలిసి ఉన్న ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరో నీ ఫ్రెండ్స్ అనుకుంటే ఇల్లు నాకు అదా వాటిని అందుకే కావాలి. ఇది కొనుక్కుని ఏంటి 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 అమ్మా, బాబుని పక్క తీసుకెళ్ళు. చెట్టు పొట్ట తీసేసి దీంట్లో పిండి. మరి డబ్బులు వందంటే వందేనా? ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు. ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసి దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా వినకపోతే ఎలా? చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. విశేషం ఏంటి? వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు, త్వరగా చేరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తా. మరి అక్కడి నుంచి ముగ్గురు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం వస్తాను, నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫ్, నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర హీరో. నాయక్ వదిలే.
తెలీదు కుర్రాడు. వీడిక రాత్రి మందు కలిపి చేయాల్సి చెప్పింది. నేను తాగలేదే, మరి కలిపాను అంతే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈ చిరాకులకి ఏం తక్కువ లేదు. దించు దించు. నిన్న చూడాల్సింది మొత్తం అంతా ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపీ గారు కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా, 2 వారాలు చేశాను. ఏంటిది 2 వారాలు? నాన్నగారు ఫోన్ చేశారు, మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే? ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. శిక్షలో ఉండగా దీక్షలు ఎందుకంటే బాబు, 2 వారాలు ఏం తినకుండా తాకుండా ఉండాలంటే. జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా. ధరణి ఎక్కడికమ్మా? షాపింగ్ సార్. పెళ్లి షాపింగా? అవును సార్. సుగంతో కలిసి వెళ్తున్నావా? దాని మాటలు అస్సలు ఎందుకు, నీ అభిప్రాయానికి వాల్యూ అవ్వదు, నీకు నచ్చిందే కొనుక్కో. సార్. ఏంటి? వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు. పాపం అమ్మాయికుల్లా ఉన్నాడు సార్. ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు సార్, రాళ్ళు పేల్చినాడు. రాళ్ళు పేల్చినాడు అమ్మాయికి ఏంటమ్మా, ఎలా బతుకుతావో ఏంటో నువ్వు. ఏయ్, గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు? నేనే సార్. మరి అంత గర్వం దేనికిరా? గర్వం దానికి కాదు సార్. మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు కొడుకున్నాడు రా, మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది? పెద్ద అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్. ఈ విషయంలో గర్వపడచ్చు రే, ఏమయ్యా రామస్వామి? అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నా, ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా? చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్. పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కనిపిస్తుంటాడు సార్. గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అడగండి సార్. ముందు రేషన్ షాప్లో దొరకదు కదా, అందుకే కొట్టేస్తుంటాడు. నీ పేరుంటానో? సెబాస్టియన్ సార్. సెబాస్టియన్. నాకు ఎదిగిన 2 కూతుళ్ళు ఉన్నారు సార్. ఇందాక చెప్పావు వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్. ఖచ్చితంగా. బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోన్ ఏమన్నా ఉన్నారు సార్. అంటారుగా, పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్. పాయింట్గా, అందుకనే పేల్ చేశాను సార్. నాకు జైలుకి వెళ్ళడం కూడా భయం లేదండి. ఈ కాటాటగాడి వాడి పర్సలో కుక్క కదా హీరో సార్. నా కూతుళ్ళు భద్రంగా ఉంటారని ఒక్క మాట ఇవ్వండి సార్ చాలు. ఇప్పుడే లోపలికి వచ్చుంటారు సార్. నేను ఇలా ఎవరిని నమ్మను సార్. మిమ్మల్ని తప్ప. టచ్ చేశాడా? బి రామస్వామి రాసుకో సార్. కేసు దర్యాప్తులో ఉంది, తీవ్ర పరిశోధన జరుగుతుంది, రాసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్, అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ట్ గా పంపించేస్తున్నారు. రూల్స్ అగేన్స్ట్ అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ ఉన్నాం. ఇది శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫారెస్ట్ 2nd డివిజన్ పోలీస్ స్టేషన్ ఆఫ్ వర్కింగ్ అండ్ భీమ్ల నాయక్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద హోల్ డివిజన్. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్. నేను చెప్తున్నా, ఒక్క క్షణం ఉన్నామంటే కాళ్ళు కిల్లెర కొడతాను, వెళ్ళిపో. ఏ సెబాస్టియన్ సార్? రాళ్ళు సరిపోతాయా? లేదు సార్. ఇంకా కావాలా? ఇంకా కావాలి సార్. కొంచెం గన్ పౌడర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏ కొద్దిగా. పెట్టట్లేదు, కనీసం నువ్వన్నా పెట్టరాదా. నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరాది. ఏంటది? బెయిల్ పేపర్స్.
నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం బయటకు పోమన్నారు. రీసెంట్ అక్కడ స్ట్రైట్గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కోవాలి తెలుగు క్యాలెండర్ దొరుకుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానక్కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పనుంది. అర్జెంటు పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేశాడు. ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోగర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా. నెలకి 4 రోజులు ల్యాండ్రీకి వేసి తిరుగుతా. నీకు వీలునప్పుడు రా, చూసుకుందాం. ఏడేంటి సార్ ఈగో గ్లోగోలు తయారయ్యాడు? నేను ప్రతీకారానికి పర్యాయ పదంలో అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకోటి తగిలించన్నా తగలటించే తను సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రములు. ప్రభువా, నీ కుమారులకి నీ కాపుదల ఉంచి ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి. నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు. అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు. కాబట్టి నా తండ్రి, నీవే ఈ బిడ్డలకి తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ఫాస్టింగ్ చేస్తున్నా. తిను. వద్దన్నా. మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వు ఎందుకు రమానయ్యడం? ఎందుకు బావా మనకి గొడవలు? ఇదొక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా. వాడేమన్నా పడుకున్నాడా పీడకలు అనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో. జైల్ విజిటింగ్ రూమ్ ఇది. ఊరు 5 రోజులు వచ్చేస్తుంది. ఎడుకు అయిందా? రే, మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం. ఆయన రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోలే. అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మెరీ క్రిస్మస్. ఏడిస్తే రాకు. ఇంకెంతసేపు? ఇది ఏమన్నా హోటల్ అనుకుంటున్నారా? జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి. ఇక్కడో సంతకం పెట్టి, పోలీస్ స్టేషన్లో వారానికి 2 సార్లు సంతకాలు పెట్టి, ఇంక మావాడు ఇంటికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలోపాలయ్యా. కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని. బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని మళ్ళీ పిటిషన్ వేద్దాం. అయిపోతే ఏంట్రా ఇది? వాడు గట్టిగా రాశాడు, మనం క్లియర్గా తీసాం. ఇది బయటకు వస్తాడు కథం అంతేగా. ఏంటిది ఇది? ఈ గ్యాప్ లో పోలీస్ వాడికి ఎఫ్ఐఆర్ రాసావు నువ్వు? నచ్చింది కదా, నచ్చింది కదా. అదిరా డానీ అంటే సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడుగుకి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పా
ఇప్పుడు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చిందా? వచ్చిందండి. తన ప్లాన్ ఏంటో తెలుసుకో. స్టేషన్ లోనే బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్, ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్, సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ లోంచి మందు పోసి సప్లై చేస్తున్నారు. పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తాం. దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు. ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం. తేలు పుట్టిన దొంగల్లా ఆ స్టేషన్ లో ఒక్క పోలీసు ఫోన్ ఎత్తలేదు. ఒక్కరోజు స్టేషన్ కెళ్ళి సంతకం పట్టిపోయిన లోపలేసేస్తారు. అయ్యా, 2 వారాల క్రితం అరెస్ట్ అయింది తమరేనేటి. మీది కూడా సోమవారం సంతకేనా? సోమవారం శుక్రవారం. దేవుడు దైవాలు మాకు సోమవారం ఉంటాయండి. అయ్యా ఇబ్బంది ఏం లేదు, సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళొచ్చేద్దాం, శుక్రవారం మీ కారులో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు. పెట్రోల్ కలిసి వస్తుంది. ఎవరికి ఈడిక అక్కడ 10,000 వాళ్ళ వెళ్తుంటే ఈ కాగరపోతు కడితే డిస్కషన్ ఏంట్రా? 10,000 వాళ్ళ కాల్చడానికి కాకరపూత్ కావాలి కదా సార్. ఆ కాకరపూత్ పేరు నాగరాజు. ఆ 10,000 వాళ్ళ ఫ్యాక్టరీ నేనే, డానియల్ శేఖర్. అయ్యబాబే, అంత ఘనకార్యం చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారేట సార్? ఈ రోజు మన బార్లో మీరు ఎంత తాగితే ఫ్రీగా పోద్దామని మా సార్ అనుకుంటుంటే ఫ్రీ ఎందుకురా? వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవా ఏంటి? వాళ్ళు ఎంత తాగితే మనకు అంత ఆనందం అని చెప్దాం అనుకుంటున్నాను. ఇలా నాగరాజు తర్వాత తిరిగి తాగదాంగానే ముందాడు అరెస్ట్ అవడం లైవ్ లో చూడండి. అయ్య బాబు, అలాంటి ప్రోగ్రామ్ అసలు మిస్ అవ్వకూడదు. నేను కూడా జాయిన్ అయిపోతాను. ఎక్కడికి జాయిన్ అయ్యేది? ఇప్పటికే ఐదుగురు ఉన్నాం. ఓ ఫ్యామిలీలో సర్దుకుపోతాం రండి సార్. భలేవారు నా జాబ్ పోతుంది అంటున్నారు అక్క. ఎందుకు పోతుంది? ఏం తప్పు చేశావని? మొన్న వచ్చిన పిల్లోళ్ళు మ్యారేజ్ తర్వాత జాబ్ మానద్దన్నారట. పాపం వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ఏంటో. వాళ్ళకి కాదు, ముందు ఆ వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి. ఇంటికి ఇంత ఫాలోయింగ్? నాయకుడితో ఒక దరిద్రం కాదండి బాబు. ఆడవాళ్ళకు ఉద్యోగాలు వేయించడం, ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం, శీతాకాలంలో దుప్పట్లు, ఏసాకాలంలో సర్పట్లు, చిచి ఓ సెండాలం కాదండి, చాలా చేస్తాడు. ఆ సేవా కార్యక్రమాలు ఎఫెక్టేనండి ఇది. బాగా చేశారండి. ఏదో ఆ దేవుడిదయ్యా. తమదే ఇంత గ్యాలరీ దొరికాక ఫ్రీ కదలు కొడుతా. ఒక చిన్న స్పీచ్ వదులుదాం. ఎందుకు బాబు ఇవన్నీ? బ్రదర్స్ హెల్ప్ మీ. తమిళ్ ఉండిపోయారు కానీ మమ్మల్ని వాడుకోండి సార్. సునో కావాలి బాబు, మీరు కూడా చూసా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతామా ఏంటి? నాలాంటి వాడు సినిమాలు కూడా తీస్తాడు. డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1. ఫ్లోలో టైటిల్ కూడా అనౌన్స్ చేస్తాడు అనుకున్నా. గ్యాప్ లో పెట్టేసాడేమో. ఆదర్స్ నాయక్ అన్న మహరి, డిఎస్పి గారితో మాట్లాడాను. నీ ఎంక్వైరీకి టైం పడుతుందట. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, ఊరికి బయలుదేరు. వాడెవడో తప్పు చేస్తే తను ఎందుకు పారిపోవాలి? నేను కాదమ్మా, డిఎస్పి గారు చెప్తున్నారు. డిఎస్పి ఏం చెప్పేది? నా మాట విను సుగుణ. నేను చెప్తున్నా తను ఎక్కడికి వెళ్ళదు. సుగుణ, మేము భయపడట్లా జాగ్రత్త పడుతున్నాం. సార్ చెప్పింది రైటు,
అని చెప్పింది. డబ్బులు ఉన్నాయా? ఇచ్చి పంపించు. సుగుణ, నిన్నే శక్తి దింపేసి రాబో. అది ఆ అమ్మాయి అడగగానే వాటర్ ఇచ్చిన ఏంజల్. పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది. అమ్మా, నువ్వు సస్పెండ్ అవుతున్నావని నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా. కానీ ఏం చేద్దాం, కొలాటరల్ డ్యామేజ్. ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు. రాజు సహజం. నేల మీద మొహం మీద జనం ఉడుకుతున్నారు. అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ వదిలేస్తే పోస్టర్ లేసి 100 రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు. రావాలి మరి. నాగరాజు, యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా? మనస్సాక్షి ఉన్నాడైతే ఇమీడియట్ గా ఇప్పేయాలి సార్. నాయక్ సార్, ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు? కిలోమీటర్ ఊరు సార్, దాటితే మొత్తం అడివే. పాయింట్ బ్లాంక్ అని కాల్చి తుప్పల్లో పడదొప్పితే 10 రోజులు పడుతుంది శవం దొరకడానికి. కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, న్యూస్ నేను టీవీలో చూసుకోవచ్చు. అలా చేస్తే 15 ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా? భయం సార్, భయం. అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్, కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే అడికి మందు కలిపించేశాను సార్. అమ్మాయిని సీల్ తీసేమన్నాను, ఉద్యోగం నియమించేశాను, వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్. అంతే సార్ తేడా, అంతకుమించి ఇంకేం తేడా? నాయక్ ఇంకేం లేదు. చూడండి సార్, వాడు వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు. తమాషాలు చూస్తున్నాడు. అబ్బా, ఇలాంటి కొడుకులు సార్, రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మసానం ఇవేం పనిచేయవు సార్. కనిపిస్తే కాల్ చేయటం, లేదంటే చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం. ఈ కొడుకులకి అదే రైట్ సార్. శిక్ష, శిక్ష, శిక్ష. సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్తే వాడు సారీ సార్, సారీ సార్. మా ఆవిడ్ని ఇంటి దగ్గర దింపేసి దాకా వెయిట్ చేస్తారా? ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? నాయక్, నువ్వు వెళ్ళు, నేనే వస్తాను. వెళ్ళు ప్లీజ్. అలా సార్. సారీ సార్. సుగుణ పద. అరే నాయక్, నా పంచిప్పి తీసుకొచ్చారుగా, నీ ప్యాంటిప్ పంపిస్తారు అనుకున్నానే. వాటి చావని నాయక్, చచ్చిపోని. కొట్టండి కొడుకునే. ఎవడ్రా నువ్వు జైలుకి వెళ్తే కూతురు చదివించేది? ఎవడ్రా నీ ఇంటికి కాపలా కాసేది? నేను ఒక్కరిని సస్పెండ్ అయింది చాలు. ఇంకెవడ ఒక్కరా? అర్ధరాత్రి రజ్ చేసి తీసుకొచ్చావు. నేను
నిన్ను పట్ట పగలు స్టేషన్ నుంచి బయటకు లాక్కొచ్చా. ఇప్పుడు చెప్పు, మగాడు నువ్వా నేనా? ప్రాడ ప్యూరాడాని సెల్యూట్. వింటున్నావా? నువ్వు నాయక్ అయితే నేను ఖల్ నాయక్. వినపడట్లేదా? మన హీరో అన్నాడు, ఈరోజు వెళ్ళనంటున్నాడు. వాడి మాట మీద అడిగే క్లారిటీ లేదు. ఏంటి పెళ్ళ ఒక డైరెక్షన్ వస్తుంది బాబు, ఇంకెక్కడ తాపి. నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం, నా కోసం వాడిని లాగి ఒకటి కొట్టు నాయక్. ఒక్కటి నేను కొడితే ఎలా ఉంటుందో అడిగి బాగా తెలుసు. ఏ రేంజ్లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు. ప్రూవ్ చేయాలా కేస్. వారం రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుంది. ఈ లోపల నాగరాజ్ తోటి డానీ గారి తోటి సున్నం పెట్టుకోకు. వింటున్నావా? బయట కోదండ్ రామ్ గారు వెయిట్ చేస్తున్నారు, కాఫీ తాగరా. ఊహించినప్పుడు ఉన్నంత కిక్కు జరుగుతున్నప్పుడు రాదు కదా రాజు. నాయక్ అరెస్ట్ అంటే సంకెళ్ళు, కేకలు, ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్యాస్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశానయ్యా. కరెక్టే సార్, మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు. మరి వయసు బాధ్యతో గానీ తగ్గడు తగ్గడు మనిషి కొంచెం తగ్గడు. టైమా? ఎప్పటిదాకా బాగానే ఉంది మరి. ఏ చూడు, మళ్ళీ మాట్లాడతా. వాళ్ళు మందు కొట్టి, వాళ్ళని మీరు కొట్టి, ఏటి గోళ? మొగుళ్ళకి అన్నా లెటరు, మగాళ్ళకి దన్నా లెటరు, ఏం బతుకులేమి? నువ్వు అన్నా తగలెట్రా. నమస్కారం సార్. నమస్కారం. ఏటి ఈ పిల్ల మొగుడు? 2 రోజులైంది ఇంటికొచ్చి. పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బారుకొస్తే ఏం తెగుతాయి? వాడు ఇక్కడే ఉన్నాడు. ఏటి మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలెట్టేవేటే? వెళ్ళాం చూసుకో, వెళ్ళి చూసుకో, వెళ్ళాం. ఇదేంటి సార్ మీరు తిడుతుంది అనుకుంటుంది? దీనికి లాజిక్ ఎప్పుడు ఏడిచిందిరా? ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు. ఇదే సేఫ్. డానీ గారు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు. నాగరాజు ఏంటి గొడవ? ఫ్రీగా మందు కానీ పోసేస్తున్నావు ఏంటి? అది నీ మీద పడ్డారు. ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. ఏం మోగుతున్నావు? నాయక్ పెళ్ళం అంటే నాయక్ లో సగం కాదు, నాయక్కి డబుల్. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా. రాజు మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోట్కుంటుందా సార్? దీని పేరు సుగునండి, పేరే సుగునండి. ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్ తెలుస్తుంది. బాబు కొంచెంసేపు చూద్దాం, నా మాట విను. గొడవలు బాబు గంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంట అక్కడ. హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు, రిజిస్టర్ ప్లీజ్. డానీ గారు ఇక్కడికి వచ్చిన వెంటనే పంపించకూడదండి, ఆడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు. అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి
రసం కారిపోయి నీరసం వచ్చేశాక అప్పుడు వదులుతాం. అది పోలీసుడు పోయేట్రు. మీకు అర్థం కాదులేండి. రిజిస్టర్వా. ఏంటి? ఏలేదు. చెప్పు. మళ్ళీ దోసలేనాని? బొబ్బట్లు తీసుకురానా పోని? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్పు, ఏ పని చెయ్యనివ్వడు. పిచ్చెక్కి పోతుంది నాకు. సుగుణా, బాధపడకండమ్మా. నాయక్, నువ్వు బయటకు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు. సరే, చూద్దాం. చూడ్డం కాదు, నా మీద ఒట్టి. ఏ సుగుణా, పిచ్చా నీకు? ఇలా నేను యువతులుంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం. వాడికి బాబు ఫుడ్ అది. ఏ, అది కాదు ఫోను. ఫోనా? తొందరగా తీసుకురా. అది తెస్తున్నా బాబు. బావా, అమ్మకి ఎలా ఉంది? బానే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు? ఏంటా, బాగున్నట్టా లేనట్టా? నాకేం బాగాలేదు ఇక్కడ. ఎవరికి బాగుంది? అడ్జస్ట్ అవడమే. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు, నేనెంత అడ్జస్ట్ అవుతాను. నువ్వు వచ్చే బావా. నేనేమన్నా పిక్నిక్ వచ్చి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాను అనుకున్నావా? లాడ్జ్లో పుడుకుని రోజు స్టేషన్లో సంతకాలు పెడుతున్నా. వచ్చేయాలంటే వచ్చేయాలి. నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చేయగలవు బావా. ప్లీజ్ బావా. ఏంటి వచ్చింది? నీతో మళ్ళీ మాట్లాడతా బావా. నేను చేస్తా మళ్ళీ. బాబు తింటారా? సినిమా మంచిగానే తీసినావు. టైటిల్ ఏం పెట్టినావు? భీమ్లా నాయక్ బ్రాంది వాటర్. అర్రే, పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా? వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు, సెలబ్రిటీలు గిట్ట కొట్టుకుంటా. లోపల పోయినాకనే లాటి ఏడ పెడతారో తెలియదు. ఇగో సీఏకు ఫోన్ కొట్టు, పట్టు. హలో. నమస్తే సార్. నమస్తే కోదండరామ్. మన పిల్లగాడు? నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్, మగపిల్లాడు లేడు. మూడు ఉన్నాడు. స్పీకర్ పెడతా స్పీచ్? స్పీచ్ ఏం లేదు అంకుల్. వారానికి రెండుసార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకెంటికి ఏం పోతాం? ఆరు నెలలకి సరిపడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి. లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటావా? ఇలాగే ఇలాగే రెచ్చగొడుతున్నాడు. అక్కడ ఉన్నానంటే మినిమం కానిస్టేబుల్ అన్నా చంపేస్తా. ఇదేమన్నా పేరెంట్ అనుకొచ్చి శనగలు పట్టుకెళ్ళిపోవడమా? వచ్చి కొట్టు, తెలుస్తుంది. ఏడేళ్ళు జైల్లో పడదొప్పుతాం. ఆ పడదొప్పు ఎలా పడదొప్పుతారు? అరే అరే అరే, ఓ కోదండరామ్, ఏం వాయిది అయిపోయింది, మర్చిపోవాలి పని చాయితి. ఇప్పుడు ఏం చేయాలని సోచాయించుండ్రి? దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్. కోదండరామ్, ఒక ముచ్చట చెబుతున్నా, రెండు వారాలకు సార్ నేను దస్కత్తులు పెట్టించుకోవా. బెయిల్ సంగ తర్వాత మాట్లాడుతున్నాం, విన్నావా? ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్లో ఆ వీడియో వేయకు, తర్వాత మేనేజ్ చేద్దాం. సరిపోదు సార్. అరే ఏం రా కోదండరామ్, ఒక నెల నీ బిడ్డ పెండ్లు ఉంది, నీ పెండ్లం డెలివరీ ఉన్నది. అరే ఇప్పుడు ఎందుకే కిరికిరి? ఆరామ్సే పండ్రి. మీ ఇష్టం సార్. చెప్. సారీతో నువ్వు ఇదానికి సంతకాల దాకా తెచ్చుకున్నావు, అంతా మీ అయ్య నేర్పిండు. మళ్ళీ మీ నాయనతో అనుకు, నా మీద ఎక్కుతాడు. ఎరా, ఎస్పీ ఆఫీస్లో ఎంక్వైరీ ఇప్పుడు? రేపే కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా. వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూయేనా? వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా. అనవసరంగా గొడవ పెద్ద వద్ది. పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవే. వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు. వాడి డ్రెస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడు. వెళ్ళో. కుర్రోడిని తగ్గమంటాం మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్? డీజిల్కి ఊరెళ్ళే ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు. రోడ్లు బాగాలేవు కదా,
కింద లక్ష చెప్తారా? మనం వినకూడదు. ఆ పోలీసు అడిగి తెలియాలి. ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు. ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని. ఎరా, ఇంతకుముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లని అడిగితే ఒక్కడే అనేవాడిని, కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి ఒక్కత్తే అని. దయచేసి అడవకు, ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి పోతే ఏంటి? అత్తయ్య, అత్తయ్య అత్తయ్యని చూస్తారేమో అని. దాన్ని చూసుకోవడానికి దాని మొగుడున్నాడు. ఈ ఇల్లును చూసుకోవడానికేవో మొగాడు కావాలి. వాడి అడ్రస్ మిస్ అయింది. వెళ్ళి తీసుకురా. వా. మార్నింగ్ డానీ. మార్నింగ్. మీకోసం వెయిటింగ్. లేట్ అయిందా? ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అరే, అయితే మీరెందుకు సార్ రావడం? లాస్ట్ టైం సైన్ కదా, దగ్గరుండి చేద్దామని. థ్యాంక్ యూ, రండి. నమస్తే సార్. నమస్తే. రెండు టీలు చెప్పు. హలో, మార్నింగ్ డానీ. హలో. ఇంత స్మూత్గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదయ్యా. నేను కూడా సార్. ఎస్పి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? వచ్చింది. వస్తుంది, రెండు మూడు సార్లు వస్తుంది, ఆన్సర్ చేయకండి. ఇక్కడ ఇక్కడ సార్, ఇక్కడ. ప్రాబ్లం ఉండదు కదా. ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించట్లేదు సార్. ఏంటది? అదే, ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్లో లిక్కర్ సర్వ్ చేయడం, అది ఒక ఎస్ఐ. పైగా పోలీస్ స్టేషన్లో సీల్ చేసిన బాటిల్ నుంచి. ఇట్స్ ఎ సివియర్ క్రైమ్ సార్. వెరీ షేమ్ఫుల్. ఫోన్ ఎక్కడ? ఏ ఫోను? వీడియో ఉన్న ఫోన్ ఎక్కడ? అన్ని ఫోన్లో వీడియోలు ఉంటాయి. నిన్ను ఫోన్ రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ నుంచి ఎలా వెళ్తాడో నేను చూస్తాను. అన్ని చూడండి, ఆ బ్యాక్ సీట్ డిక్కి కూడా చూడు. దొరకదు, ఎంత ఎత్తికినా దొరకదు. ఎక్కడ ఫోన్? ఫోన్ ఎక్కడ? సంతకాలకు లేట్ అవుతుందని నేనే ఎస్పీ ఆఫీస్ కి పంపించేసా. పంపేశావా? ఎప్పుడు? ఎప్పుడు? లాంగ్ బ్యాక్. రెడు. థ్యాంక్ యూ. నీ గన్లో బుల్లెట్ కనబడకపోతే కేస్, నా బాడీలో కనిపిస్తే కేస్. పోలీసుడికి ఎఫ్ఐఆర్ రాసేవారికే సార్ పవర్స్. రాశారు. జడ్జికి రిమాండ్కి పంపించేవారికే పవర్స్. పంపేశారు. ఇప్పుడు నేను ఇంటర్కు పోయాలి. రియల్ కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా, వాయిదాలు అడుగుతూనే ఉంటా, కేసు నడుస్తూనే ఉంటుంది. నువ్వు రిటైర్ అయ్యేదాకా, నేను ఎంపీ అయ్యేదాకా. బాలాజీ, సామాన్లు తర్వాత సర్దుకోవచ్చు, ముందు బయలుదేరు. పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట, వెళ్ళిచ్చేసొద్దాం. బండి తీ. ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరు? హరిణి సార్. ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం, కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్. అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా, అంతకు మించి ఇంకేం చేయలేము. ఒడిసే కోదన్ రామ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్. అంటే సారీ సార్, అమ్మాయిని దయచేసి ఎగ్జంప్లిష్ చేయదు సార్. అమ్మాయి తప్పేం లేదు సార్, నేను చెప్తేనే తను ఇచ్చింది. పూర్తి బాధ్యత నాదే సార్. నాయక్, ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు కదా, లెట్ హిమ్ ఫినిష్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఓకే సార్, నాకు ఓకే సార్. ఇంకా 2 డేస్లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్, ఆర్డర్స్ పంపిస్తాను. ఐ థింక్ వీఆర్ డన్. కోదన్ రామ్, యు మే లీవ్. జై హింద్ సార్. నాయక్, నాయక్ సార్. ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు? కాసేపు ఆయన ముందు తలంచుకుంటే ఏమవుతుంది? నేరస్తుడి తల బరువు సార్ దించుకునే ఉండాలి, సైనికుడి తల పొగరు సార్ ఎత్తుకునే ఉండాలి, పోలీసుడి తల బాధ్యత సార్ తిన్నగా ఉండాలి. మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్, అది నా వల్ల కాదు. హరి,
నువ్వేం భయపడుకు, నీ ఉద్యోగంకి ఏం కాదు. సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను, జాగ్రత్త. కనీసం తనన్న బాధ్యతగా చూసుకోండి సార్. నాలాగే రోడ్డు మీద వదిలేయకుండా అన్నా ఇక్కడ సస్పెండ్ అయిపోయాడా? సొక్క సింపేశారా? వాడు ఫెల్ట్ లాగేశారా? చెవులో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పు బాబాయ్. ఇవాళ కానిస్టేబుల్స్ అందరికీ మందు ఫ్రీ. ఇలాగే తాను ఆడేద్దాం. రే నాగరాజు, ఆఖరి లైనే ఖాయం చేసుకురా. హలో, క్రాస్టాక్ వస్తుందటి. నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాయక్. అవ్వనివ్వను. మీకు ఇది సస్పెన్షన్ సార్, నాకు ఇది విడుదల. నమస్తే. పోలీసు వాడికి మీరు మందు పోయడం ఏంటండి? రండి, పోలీసు వాడు మీకు మందు పోస్తాడు అండి. తాగి పడిపోతురు కానీ. అసలు ఏం చేస్తున్నాడు సార్ వీడు? గురువు గారు, నాగరాజు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండగ ఎందుకండి? దండగ దండగంటే ఎలా అండి? అన్ని ఉరికి వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చు అవుద్దండి మరి. ఏమన్నా మీరేంట్రా విస్కీ కోసం రిస్క్ చేసేద్దామని బతకాలంటే బయటికి పోండి. మీరేంట్రా దుబ్బు తింట కాదు దొమ్మికి వచ్చాడు వెళ్ళేంట్రా? పండగ కూడా పని ఎందుకురా మానేడు? సెలవు తీసుకురా, సిగరెట్ అవుతా తాగుతా, అగ్గిపెట్టి చాలరా, కొంచెం వెలిగించి తిని. అన్నా ఒత్తు మరీ పొట్టిగా ఉందన్నా. ఆ నాగరాజు గారి పౌరుషం దీనికంటే పొడవేంట్రా, వెలిగించు. పేలుద్దేమన్నా? ఒత్తి కాలుద్రా అంతే. ఇది పేలుద్ది. హ్యాపీ దీపావళి నాగరాజు గారు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా? నన్ను బెదిరించడానికే అండి కొట్టు. బెదిరించాలనుకుంటే వార్నింగ్ ఇస్తా, కొట్టాలనుకుంటేనే కొడతా. బిల్డింగ్లు వేస్తే సౌండే వస్తున్నాయి. నాలాంటి మిలిటరీ వాడికి భయం రాదు. కోటలో మందు తీసుకెళ్ళడమే చూసావు, బోర్డర్లో చాలా మందిని వేస్తాను. ఆ సంగతి నీకు తెలీదు. యూనిఫామ్ తీసాను కదా, పంచగట్టి పెద్ద మనిషిని అయిపోయాను. ఏం చేస్తాం? నీకు యూనిఫామ్ బలం నాకు అడ్డం, అందుకే తీసేసా. ఏదైనా చేస్తా. సస్పెండ్ అయిన ఎస్ఐ, ఉద్యోగం పోయిన ఎంప్లాయీ,
ఆ మాత్రం గాలుతుంది, సహజం. ఏ డానీ, గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడి మీద నెగ్గినోడి పేరేంటి తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడేందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు, గెలవడం ఓడటంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా, నీ కాపలేని యుద్ధం ఇస్తా. రాజులు కొట్టుకుంటే సైనికులు పోతారన్నారు కదా సార్, మనం పోయం ఏంటి? ఆడో తెలిగించడం ఏంటి, మనం కాలిపోవడం ఏంటి? పగవాడికి కూడా ఉద్రేక కష్టం. వెళ్ళిరిగితేనే పిలిచారా? దీనికోసం కాళ్ళు ఎర్ర కొట్టుకోమంటాం ఏటమ్మా, చెప్పమ్మా. నాగరాజు ఇంకా బాలేదా? అది ఒళ్ళు సహకరించట్లేదు, నాకు వయసు సహకరించట్లేదు, క్షమించాలి. నువ్వు లాయర్తో సహకరించద్దు చాలు, నాయకుడి మీద కేసేద్దాం. నేను అన్ను కూడా అళ్ళ గ్రహాంతరవాసి అయిపోయేలా కొట్టించుకోవడానికే. అంత భయం ఏంటి? భయం కాదండి, ఇంటెలిజెన్స్. షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావు గంట పట్టింది. ఇల్లు 500 గజాలే సార్, 5 నిమిషాల్లో కూల్చేస్తాడు. అయితే ఆడు నేను చెయ్యవా? మీరేమైనా చేస్తే చూస్తా. నేను ఇంకేం చేయాలా? ఆడు ఆల్రెడీ సస్పెండ్ చేయించాక. బాబు ముందాడు వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు, చూసి సంతోషిస్తాం. నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడాలి లాగుతామంటారా సిగ్గులేకుండా? ఏ నాకు దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపి కానీ కొట్టలేదు ఏంటండి, దీనికి లాజిక్ ఏంటి సార్? ఇమోషన్ ఫాలో అయిపోండి గురుగారు, ప్లీజ్. ఇంకేం మాట్లాడకండి, ఇమోషన్ ఫాలో అయిపోండి సార్. ఇలాంటి ఏదో నాకేంటి? చిచి, ఇన్నాళ్ళకు కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు. అది సస్పెండ్ అయ్యాడంట కదా, ఇంకా ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? అదేం కాదు, వాళ్ళేం చేయకుండానే వాళ్ళ లెవెన్ స్మగ్లర్ ప్రూవ్ చేయొచ్చంట. నాగరాజ్ డానీతో చెప్తుంటేనో అది చెప్తామని. వాళ్ళ ఆవిడ డీటెయిల్స్ పంపించు, నేను చూస్తా. సరే మోయ. ఎవరితో మాట్లాడుతున్నారా? షాద్ నగర్ లో సైట్లు వేస్తున్నారంట. షాద్ నగర్ లో సైట్ల గురించి డానీ? అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడు బాగుపడేవారు. రండి. మా ఆయన కూడా పోయిందండి. నాయక్, నాగరాజ్ గారికి దీపావళి స్వీట్స్ పెట్టామంట, ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు. వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్. ఆడు పోలేదా? ఏం నాయక్, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా? చూసుకోవాలి కదా. గొప్పదని దొరికావమ్మా, కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్టరమ్మా ప్లీజ్. బయట తాగండి, నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు. ఎవడిని? అది అసలు భయపడే రకమా? ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సింది, సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా. నేను ఉండాల్సింది. ఏం పర్లేదమ్మా, నాగరాజు ఇల్లుందిగా, అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు కానీ పెళ్లికి వెళ్ళినట్టు. సరేనా? ఏమైనా ఇదంతా డానీ కోసమేనా? ఆ డానీ గాని ఖచ్చితంగా కొడతాను సార్, కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఇది మాత్రం డైరెక్ట్ నాగరాజు గారికి. ఈ ఊరికి పెట్టిన మత్తు దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మత్తు దిగదు. దిగదు.
ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయాం అంతేనా? ఉద్యోగం, పెళ్ళం, సంసారం ఏది, అసలు ఏది చూసుకో. ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడ దాకా వెళ్ళాను. తనుంది కాబట్టి అక్కడితో వదిలేసా. నాయక్, దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి. నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు. నో, ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు, అప్పుడు రూల్స్ ఏమయ్యా సార్? కరెక్ట్, అట్లా అడుగు. రే, నోరు మూసుకుంటే మీరిద్దరు. అసలే అది యాటమ్ బాంబ్. అగ్గిపెట్ట పట్టుకుని తిరగొద్దయ్యా పక్కన మీరిద్దరు. సార్, డానీ గారి విషయంలో అసలు రూల్స్ ఎప్పుడు పాటించాం సార్? మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్. వాడి ఫోన్ తీసుకోలేదు, వాడి కార్ సీజ్ చేయలేదు, వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాం సార్, పెద్ద తప్పులే చేస్తాం. ఆ నాగరాజు గారు ముందు రెచ్చగొట్టాడు, ఇప్పుడు భయపడిపోతున్నాడు. మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్. ఏదో చేసి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు వెళ్తే నాయకుడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది. అదే దెబ్బేసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది. వెళ్ళండి సార్ ఇక్కడ ఈ టైంలో. భయపడుతు పడినా బయటపడుతు. అందుకోసమా మొత్తం అంతా నీకే ఇచ్చా. ఇప్పుడు ఓన్లీ లోకల్, కావాలంటే చెక్ చేసుకో. కార్ సీజ్ చేసి డ్రైవర్ని కస్టడీలోకి తీసుకుంటారు. కొత్త కేసా? కాదు, బాధ్య. మందు దొరికిన బండి, బండి నడిపిన డ్రైవర్, ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు. నన్ను తీసుకెళ్ళిన సార్, ఏదో చేసి అరెస్ట్ అవ్వండి సార్. తీసుకెళ్ళిన భయపడక బాలాజీ, నేను ఉంటావు అంతే, చూస్తూ ఉంటావు. వెంట్రిక్ కూడా పీకలేము. నమస్కారం. జీవన్ గారు రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? కాఫీ టీ? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కావాలి. షూర్, చెప్పండి సార్. ట్రైబల్ ఏరియా నుంచి ఎవరన్నా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయి ఉండాలి, లేకపోతే లైసెన్స్ ఉండాలి. రెండూ కాకుండా ఎవరు నమ్మితే ఏమంటారు సార్? అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది సార్. నాయక్ పెళ్ళం, పుట్టతేనే పట్టుదారం, ఒక్క ఎర్ర చందనం తప్ప అన్ని అమ్మేస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆవిడ ఇంటెన్షన్? నాలుగు మందు బాటిల్స్ తిరిగితే మూసేసే స్టిట్ ఏరియా సార్ అది. ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు. ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి, అప్పుడు చెప్తాం. జీవన్ గారు మాట్లాడుకుందాం, కూర్చోండి. నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు సార్, కూర్చోటం కుదరదు. అయినా మా వాడికి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. రిజిస్టర్ ఇంటికి పంపడానికి నేను అడగట్లేదు సార్. వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు, నేను రూల్స్ అడుగుతున్నాను. రెండు సార్లు గెలిచిన ఎంపీగా కాదు, ఒక సాధారణ పౌరుడిగా. చేసి పెట్టండి. రూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు, రూల్ కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి. నువ్వు జల్లే ఎన్నెలంతా చల్లగుందని మిడిసిపోకే ఓ సందమామ, తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు ఎలిగిపోయే గుణమిచ్చింది.
సందయేలా కుంగుతుంటే గెలిసినావని సంబరపడకే ఓ సందమామ. కణకణాని పూల కణికవోలే పొద్దు పొడిసే తెల్లవారి నా సందమామ. కీసురాళ్ళ సప్పుడు చేసి గోస పెట్టినానను కోకే ఓ సందమామ. మబ్బు చేసే గజ్జనలింటే దద్దరిల్లి ముక్కలైతవు నా సందమామ. ఆకుపచ్చని అమ్మతోటి ఆకతాయి ఆటలొద్దే ఓ సందమామ. నిన్ను కూల్చగా జమ్మి చెట్టు నా ఆయుధాలను దాచుకుందే నా సందమామ. తెలుసు కదా ఇది మొదటిసారి అనుకుంటా. ఇదిగో మా నాన్న ఈ గూడెంలోనే అందరికి చదవటం నేర్పించింది, నాకు బతకడం నేర్పించింది. అంత బాగానే ఉందిగా, ఇల్లు సాఫ్ చేయించారా? చుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ. నీ సిట్ట శివరి దారిలో నా నీడ కూడా తోడురాదే నా సందమామ. చీకటంతా తాగి నీవు సిద్ధరంగా సిందేయకే ఓ సందమామ. అమావాస్య ఘడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సందమామ. నేను నేననే పట్టుతోటి నీకు నువ్వే దూరంగా కే ఓ సందమామ. నువ్వు పుట్టక ముందే పుట్టే నువ్వు పోయినా ఉంటదే లోకం నా సందమామ. నాయక్ సార్ సస్పెండ్ అయ్యారట్టుగా. మనుషులకు రోజులు కావబోయా? అవసరం అంటే 50,000 ఇచ్చిండు, తిరిగిద్దామని వస్తే లేడు. ఎంత ఉందన్నా? 40 రూపాయలు. సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు, అక్కడ నాయక్ సార్ ఉండకపోవచ్చు, ఆయన పిల్లలు ఉంటుంది. వెళ్ళి ఇక్కడ పోయి ఇచ్చాడు డబ్బులు. సరే డబ్బు ఇచ్చారా? హలో, అసుగునేండి చెప్పు. చేసిందని పెండలం కాదు, 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం, 50 కేజీల నీ పెండ్లన్నీ తెచ్చినాం, విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు, కాంప్రమైజ్ అయిపో, లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. తీసుకురా.
ఎక్కడరా నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. నాకేం తెలీదు. కార్ ఆఫ్ చెప్తా విన్ను పంపిస్తా దారడానికి నీకోసం చూస్తుందా? శవణ నువ్వే చెప్పండి చెప్పగా ఉన్నాడు అన్న. మోయ పంపించడని నాకు సంబంధం. ఇది మా అయ్యే పేమెంట్ మీ అమ్మదావే మా పే మజానా. రాయ్ మీ అమ్మ పేరు తీసాను నీకు ఇంత కాలింది, నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. అడాడు మీద నాయక్ అళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైటే పోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వే నెలిగించేది, నేను ఎలిగిస్తా. చూస్తావా నేను ఎలిగిస్తే ఎలా పేలుతో? For God's sake, I'm not going to do that.
నేను చెప్పేది విను. సుగుణకేం కాలేదు, సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను విడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. గుర్తుపెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది? అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగ్యాల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేస్తుంటావు, కానీ పోలీసులంతా అంతే అనుకోవద్దు. అసలు నాయక్ నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్కి కళ్ళెం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం, నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో, అది వాళ్ళకి తెలుసుంటుంది. ఆ పేరేంటో, దాని వెనుకున్న కథ ఏంటో ఈ ఊర్లో చాలామందికి తెలుసు, కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాలు రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరై పోతావు. అది నాయక్ టెక్నిక్, సో జస్ట్ బి కేర్ఫుల్. సీయగడు కథగా అమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ ఓత్ అని. ఆ నాయకగడు కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కేయడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసేయడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి ముగ్గురు ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా,
సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి. బస్సు దిగతానే పోస్టు దాటినాడు. చూసినా పులి మీద అడ్డం చూసినా, కానీ ఆ పొత్తు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడు సోళ్ళ తగలబెట్టి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్ప చెప్పినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు? ఆ మోటార్ బండితో లిఫ్ట్ ఇచ్చాడా? అడివంటే అమ్మగాదురా, నువ్వేం చేసినా భరించడానికి అమ్మోరు. కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది, ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది, పిట్టలు కూడా ఫిరంగులవుతాయి, చివరికి గడ్డి పరకు కూడా గొడ్డలై పైకి లేస్తుంది, అడ్డం వచ్చిన వాడి తల తెగ నరుకుతుంది. పళ్ళిచ్చిన చెట్టునే అమ్మంటావు, పానవిచ్చిన మనిషిని ఏమనాలా? దేవుడన్నావు. ఆ చెట్టుకే తాడు కట్టాం, ఆ చేతికే బొట్టు పెట్టాం, ఆ చోటే గుడి కట్టాం. మరపు రాకుండా ఆ రోజే పండగ చేశాం. తాత ముత్తాతల నాడు కొక్కిలి దేవరా అని కొండల మధ్య ఉండేవాడంట. మేకల మందలు దారి తప్పినా, ఎనుముల గుంపులు ఎదురు తిరిగినా, నెత్తురు మరిగిన పులి ఎదురైనా నేనున్నానంటూ కాపు కాసేవాడంట.
పేరే ఈయనకే పెట్టుకున్నాం. పత్రం దొరా ఫోన్ చేశాడు. ఉద్యోగం చేయరా అంటే దేశం చివరికెళ్ళి మిలిటరీలో జాయిన్ అయ్యావు, పెళ్లి చేసుకోరా అంటే ఊరి చివరికెళ్ళి అడవి పిల్లని తెచ్చుకున్నావు. పోనీ గొడవైనా కరెక్ట్గా చేస్తావంటే నీ కజిన్స్ని కస్టడీకి పంపించావు. అక్కడ ఒకటి దేవుడు అంటాడు, ఒకటి జంతువు అంటాడు, దన్నం పెట్టాలా బోన్లు పెట్టాలా నువ్వే చెప్పేం చేయాలి? ఇంకో 100 మందిని తీసుకెళ్లి వాడు పెళ్ళాను పట్టుకొస్తే సరిపోయేది. మీకు ఎస్ఐతో ప్రాబ్లం ఉంటే ఆడాళ్ళని ఎందుకు లాగుతారు దీంట్లోకి? నేను నీతో మాట్లాడుతున్నాను. అతను నాపాలంటే అతని పెళ్ళం కావాలి, నీ కొడుక్కి చెప్పాలంటే మాత్రం కోడలక్కర్లేదు. నువ్వు ఎస్పీ దగ్గరకు పోయి తగ్గొచ్చు, నా మొగుడు ఎస్ఐ దగ్గర తగ్గకూడదు. నువ్వు తలొంచితే చర్చ్లో దించినట్టు, మేమొంచితే కోర్టులో దించినట్టు. అసలు ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వీడియో ఇవ్వకపోతే పోయింది కదా. గడుపుతో ఉన్నావు, కూర్చుని మాట్లాడు, అనవసరంగా స్ట్రెయిన్ అవ్వక కూర్చో. రైడాని, పేదోళ్ళంతా మంచోళ్ళు, పోలీసులంతా సిన్సియరు, మీరంతా ఒక కల్లో ఉన్నారా? లేచక నిజం తట్టుకోలేరు. నేను ఓడిపోయినా పర్లేదు నాన్న, నా చేతిలో కత్తిని తిప్పుకో. కొట్టుకోవడం నరుక్కోవడం కాదు, తప్పు ఒప్పుకోవడం, తప్పుకోవడం కూడా. నువ్వు కాంప్రమైజ్ అనగానే కంగ్రాచులేషన్స్ నువ్వు చేస్తా అనుకున్నావా? అసలు నువ్వు చేసిన పనికి మాట్లాడే ఉచ్చటం లేదు. మనం నువ్వు అని చెప్పి లోపల రానిచ్చిన అది కాదు అంకుల్. యాక్చువల్లీ ఏయ్, మీ నాన్న ఎంపీ రాదు కాదు, మీ ఇల్లు కిలా కాదు, చల్. మీరేదో ఏం చేయాలి, ఏం చేయాలి? నిజంగా సీరియసా? సీరియస్ అయితే కింద మీద పెట్టి జడ్జి ముందు కూర్చోబెడతా, కానీ ఆ భీమలా నాయక్ గారిని కాళ్ళు మాత్రం నువ్వే పట్టుకోవాలి. ఏంది గురికి ఆయన చూస్తున్నాం? పవర్ ఉన్నప్పుడే పొగరు ఉండాలి, అది లేకుంటే ఎప్పటి ఉండాలి? చెప్పండి సార్. ఆ నాయకుడి పెండ్ల విషయం ఏమైంది? మా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు సార్. 20 కిలోమీటర్ల రేడియస్ దాటిన అడవిలో 2 ఏళ్ల పిల్లోడు తల్లిని పట్టుకోలేకపోతున్నారు, అదేదో వీరప్పని కన్నా పెద్ద స్మగ్లర్ అయినట్టు ట్రై చేస్తున్నా ఉంటారేంటి
సార్ అది ఎలక్షన్ క్యాంపెయిన్కి ఫోటోలు పంపం, మేమేం వెళ్తాం సార్. కోంబింగ్ ఆపరేషన్కి ఎస్పీలు పోరు సార్, ఎస్ఐలే పోతారు. కానీ ఈసారి మీకోసం నేను వెళ్తాను. చూడు పెళ్ళాన్ని ఎంత అప్రూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. పదేళ్ళతో రోజు చూడమను, అలాగే ఎటో చూస్తుంటాడు. నాయక్, నేనెక్కువ గొడవ చేస్తున్నానని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావా, లేక నిజంగా నా మీద నోటీస్ వచ్చిందా? రామ రామ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు, అలాంటి రిస్క్ నేను చేస్తాను. నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్న. అస్తమానం కాదే, అప్పుడప్పుడు. దయచేసి అందరూ వినండి, మీరెవరు భయపడద్దు. మేము నాయక్ భార్య సుగరణి అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆమెను అరెస్ట్ చేయడానికి దయచేసి సహకరించండి. నేను డ్యూటీ మాత్రమే చేయాలంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి నాయక్. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళకు. నీ పెండ్లను అరెస్ట్ చేశారా? పోలీసులు ఫాస్ట్ గానే పనిచేస్తున్నారే. ఎక్కడ నీ కొడుకు? ఇంట్లో లేడు. ఫోన్ చేయి. నిన్న నాన్నగదర నీ మొగుడు. రే, అక్కడ ఎవరికన్నా ఏదైనా జరిగితే చెప్తున్నాను, ఇతకి మరీ చంపేస్తా నా కొడుక. ఎక్కడన్నా సరే, ఇతకి మరీ చంపుతా ఎక్కడన్నా సరే. ఎక్కడ ఎందుకు చంపేసి ఇక్కడే కూర్చున్నాందా? నాయక్,
నాయక్, మా బాబు నీ దగ్గర ఉంటే నీ బాబు నా దగ్గర ఉన్నాడు. నువ్వు అక్కడ మొదలు పెడితే నేను ఇక్కడ ముగిస్తా. చంపేసుకుందావా? ఏంటి చంపేసుకుందావా? నాయక్, నిన్నే చంపేసుకుందావా? ముట్టుకొచ్చుడా కొడక, ముట్టుకొచ్చుడు. కానీ క్యాన్సర్తో ఉన్న అమ్మని, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపే టైప్ కాదు నువ్వు. పిల్లల్ని చంపి పెద్దోళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే టైప్ నేను కాదు. నీకు ఆఫర్ ఇస్తా, ఎర్ర తాండ. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. రూల్స్ ఉండవు, పోలీసులు ఆపరు. చా ఒకటే, ఫుల్ స్టాప్. పద, కొట్టుకుందాం. హిస్టరీ ఎప్పుడు గెలిచినోడే రాస్తాడు. మనం గెలిచాక తప్పులు దిద్దేసి మన కొడుకుని చూడకుండా నన్ను చూడడానికి వచ్చావు చూడు. ఐ లైక్ ఇట్. నీలో ఉన్న ఐటమ్ కూడా నాలాగే జంతువు. ఏది గెలుస్తుందో చూద్దాం. చేయండి సార్. డోర్ తీసి వాడిని కింద పడేసింది నువ్వు. పంచలు లాగేసి వాడిని అండర్వేర్తో నుంచో పెట్టింది కూడా నువ్వే. ఇప్పుడు నన్నేదో చేయమంటావు ఏంటి? నేనేం చేస్తాను? నేనేం చేయలేను. వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి పోతాడు, అది ఖాయం. మిగిలిన వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. కానీ రక్తం మాత్రం నీ చేతికి అంటుకుంటుంది. Thank you.
కావాలో రేపటి నుంచి మీ ఊరేదని అడిగితే చింతలపల్లి మారేడుమల్లి అని చెప్పకండి. కురుక్షేత్రం లాగా డానీ క్షేత్రం, భీమ్ల తల, నాయక్ రక్తం ఇలాంటిది ఏదో డిసైడ్ చేయండి. రే నాయక్, అందరినీ దేవుడు కాపాడతాడు, నిన్నే దేవుడు అంటే ఇంకెవడు కాపాడతాడు? చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మా ఇది. మీద మళ్ళా నన్ను నడిచి నలుగురిలోకి వచ్చినట్టున్నాడు చూడు. నెత్తిరోడే కన్ను, ఒంటి నిండా మన్ను, ఎక్కెచ్చిన బాణం టెక్కెచ్చిన ప్రాణం, సుక్క కొంతలోకి దిగుండాది. ఇక అయ్యోరు తాండవం తాండవం ఆడేస్తాడు. ఈరోజు అంబతికితే తప్ప నిన్ను అబ్బేవాడు ఎక్కడ లేడు. రేపటి నుంచి ఈ కూరేను ఏమంటారు తెలుసా? భీమ్ల అండ, నాయక్ దండ, లేచి తాండ, ఎగిరే జెండరన కొడక. కష్టం వస్తే కాస్తానన్నా,
మరి నువ్వే కోపం చేస్తావా అన్న, నువ్వే కోపం చేస్తావా తల్లి? నువ్వా అడవి తల్లి నాకు గుణమనిచ్చింది, ఆపదొస్తే నేను గుణమనవుతాను. పెనిమిటా తల్లి, కొడక ఎమ్మెల్యేలు ఎంపీలు నెంబర్లు కాదురా, చెల్లి ఫోటో పెట్టుకుని ఉంటే ఆ రోజే వదిలేయమంటారా నా కొడక? మాట తప్పాను తల్లి, మంచి ఒక్క తప్పు కాయ తల్లి, ఒక్క తప్పు కాయమ్మా. పో తీసుకుపో, ఒక్క తప్పు కాయమ్మా. అడవిలో అన్నలాగా వచ్చి కాపాడాడు అన్నావు, ఇతనేనా? అవును. ఇప్పుడు అన్నలాగే నిన్ను తిరిగిచ్చాడు, మరి నువ్వేం చేస్తావు బావా? పొడిచాడా నాయక్? లేదు సార్. మరి మార్కెట్లో చూసుకోలేదు సార్, మేక్ గుచ్చుకుంది సార్. మేకా? మేకు. రెండు చోట్ల మేక ఎలా దిగింది? రెండుసార్లు చూసుకోలేదు సార్. అంటే మనోడు కొంచెం రెక్లెస్ సార్. ఏదో కొంచెం సార్. సార్ నేను ఆల్కహాలిక్ సార్. రాత్రి బాటిల్ పడుకోబెట్టకపోతే నేను పడుకోలేను. ఆ రోజు తాగకపోతే చచ్చిపోతానని చెప్పింది కూడా నేనే సార్. తాగితే నిద్రపోతారు కానీ తాకపోతే చచ్చిపోతారా? అలా నాడికి చెప్పాను సార్. దానికి ఆడేం చేశాడు? పర్ఫార్మెన్స్కి పడిపోయి పెగ్గిపోసాడు సార్. అది తాగి వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారా? లేదు సార్. మరి అంటే వైఫ్ అరెస్ట్ అయిన రోజున నా కొడుకుని సొంత తల్లిలో చూసుకున్నాడు సార్. వన్ నైట్, ఒక రాత్రి సార్. జెమ్ ఆఫ్ అ పర్సన్ సార్. సార్ నైట్ అంతా వాళ్ళ మదర్ లేకపోతే ఆ పిల్లోడు నేనే సార్ చూసుకుంది. ఎంత మంచోడు అయ్యా, ఎత్తుకుంటేనే ఎత్తుకుపోయాడనే లోకం. అదే సార్. మరి బాగా లైట్ అప్ చేసి వీడియో తీసావు, అది ఎలా కుదిరింది? ఫోన్ అనుకుని ఆ వీడియో బటన్ నొక్కినట్టున్నాను సార్.
అరే సార్, నేను ఇక్కడ జడ్జిగా చేయటం ఎన్ని సంవత్సరాల నుంచి? 20 ఇయర్స్ సార్. 20 ఇయర్స్, 20 సంవత్సరాలు, 20. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా. ఆయన అలా చాలాసార్లు చేస్తుంటారు సార్. సార్, నాకు కూడా 2-3 సార్లు జరిగింది సార్. అవును సార్, నేను కూడా మస్తు సార్లు ఫోన్ చేస్తున్నాను కానీ ఫోటో వల్ల గుంజిన. ఓహో, మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. మీకు తెలుస్తుంది ఆ విషయం? అది మీరు నమ్మితే సరిపోదు కదా సార్. అరే బాచ్చాగాడు సార్. పిల్లోడు సార్. పిల్లోడి తండ్రి సార్. అదేంటో, నా దగ్గర కూర్చే ప్రతి లుచ్చాగాడు బచ్చాగాడే. ఏం చేద్దాం? మీరు నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోండి, లేవండి. పెద్ద సార్ రమ్మంటే ఎవరు? ఐజీ సారా? ఆపై సార్. అయితే ఈ సార్తో పనేంటి? ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళందరినీ కలిస్తే మంచిదని. పెద్దోళ్ళు అనేదే బ్రహ్మ బాస్, డానియల్ శేఖర్. భీమ్లా నాయక్. లాస్ట్ టైం మత్తులు చెప్పా. లాస్ట్ టైం పొగడుతున్నాను.